వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ కొండను తవ్వి ఎలుకను పడుతోంది. అసలు దోషులను వదిలేసి వైఎస్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తోంది. సొంత చిన్నాన్నను చంపాల్సిన అవసరం లేని అవినాష్ రెడ్డి కుటుంబాన్ని అభాసుపాలు చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపులకు పచ్చమీడియా పిచ్చి రాతలకు బలాన్ని చేకూర్చేలా సీబీఐ తప్పటడుగులు వేస్తోందన్న ప్రచారం సాగుతోంది. తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు విషయంలోనూ సీబీఐ ఘోర తప్పిదం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు కేసుకు సంబంధం లేని వారిని పట్టుకొని అసలు దోషులను వదిలేస్తోందన్న ఆరోపణలు సీబీఐ పై వస్తున్నాయి. నలుగురు వివేకం సార్ను కొట్టి చంపుతా ఉండేది స్వయంగా తానే చూసినానని చెప్పి ఆ నలుగురు పేర్లతో సహా రంగన్న వాచ్మెన్ రంగన్న చెప్తారు. వాచ్మెన్ రంగన్న స్వయంగా నాలుగు పేర్లు చెప్పిన తర్వాత మళ్ళా అంటే నీకు కేస్ బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత నలుగురు ముద్దాయిలు ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు ఎవరో నీకు దొరికిన తర్వాత మళ్ళా అందులో ఒకరిని నువ్వు అప్రూవర్గా తీసుకుంటున్నావంటే ముద్దాయి నుంచి సాక్షిగా నువ్వు మార్చుకుంటున్నావంటే దానికి స్వయంగా చనిపోయిన వ్యక్తి కూతురు కానీ కొడుకు కానీ ఎటువంటి అబ్జెక్షన్ చేయడం లేదంటే ఇది దేనికి సంకేతం? అంత హ్యాండింగ్లో విత్ ఈచ్ అదర్ ఉన్నారనే కదా అర్థం. అంతా కలిసికట్టుగా ఎవరి మీదకో నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారనే కదా అర్థం. ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డి అరెస్టుపై వైఎస్ అవినాష్ రెడ్డి కొన్ని సూటి ప్రశ్నలను సీబీఐకి సంధించారు. ఈ ప్రశ్నలకు బదులిచ్చాక ఈ కేసు విచారణకు వెళ్లాలని సూచించారు. భాస్కర్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ పలు అంశాలను పరిశీలించలేదు. లెటర్ దాచిపెట్టామని వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు. కానీ హత్య విషయం నాకంటే ముందే వివేక అల్లుడికి ఎలా తెలుసు అంటూ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. కీలకమైన ఈ అంశాన్ని సీబీఐ విస్మరిస్తోందని, దీన్ని తవ్వి తీస్తే అసలు హత్య చేసింది ఎవరో తెలుస్తుందని అవినాష్ రెడ్డి అంటున్నారు. వైఎస్ వివేక హత్య విషయాన్ని ముందుగా పోలీసులకు చెప్పింది తానేనని, పోలీసులకు సమాచారం ఇచ్చిన నన్నే దోషిగా చూపిస్తున్నారంటూ అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేను గాలి మాటలు గాలి కబుర్లు చెప్పడం లేదు, సాక్షులు చెప్పిన స్టేట్మెంట్ల ఆధారంగానే చెప్తున్నాను అంటూ పేర్కొన్నారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తోందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. దస్తగిరి స్టేట్మెంట్లోనే అనేక కీలక అంశాలు ఉన్నాయని, డాక్యుమెంట్లు చోరీ చేశారని, A4గా పేర్కొన్న వ్యక్తికి ఎందుకంత రిలీఫ్ ఇస్తున్నారని సీబీఐని అవినాష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సిబిఐ విచారణలో ఏ విట్నెస్లు ఏ విట్నెస్ నెంబర్లతో సహా దీంట్లో మెన్షన్ చేశారు? ఏయో నేనేదో గాలి మాటలు గాలి కబుర్లు చెప్పడం లేదు, వేరే వాళ్ళ మీద డైవర్ట్ చేయడానికి మరొకరి పేరు రాస్తే మరి అత దానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్లు ఎందుకు అతని మీద కట్టలేదు? ఎందుకు A4కి ఇంత రిలీఫ్ మీరు ఇస్తూ ఉన్నారు? ఇంట్లో దొరికిన స్టాంప్ పేపర్స్ను నోటరైజ్డ్ విల్స్ను ఇవన్నీ కూడా పక్కదారి పట్టించారు. కానీ పోలీసులకు మొదటగా సమాచారం మనం ఇచ్చినా కూడా చివరికి మనల్నే దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏ ఉద్దేశంతో మీరు అక్కడ దొంగతనం జరిగినా కూడా డాక్యుమెంట్స్ చోరీ కాబడ్డా కూడా ఎందుకు థెఫ్ట్ సెక్షన్స్ అక్కడ పెట్టలేదనేది నిజంగా నా సూటి ప్రశ్న. సీబీఐ తీరు చూస్తుంటే అసలు దోషులను వదిలేసి తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. అప్రూవర్గా మార్చేసి సీబీఐకి సహకరిస్తున్నట్టు నటించి బెయిలిప్పించారని, వాస్తవాల ఆధారంగా దర్యాప్తు జరగడం లేదని సీబీఐ తీరుపై అవినాష్ రెడ్డి ఇలా ప్రశ్నల వర్షం కురిపించారు.